ఏడి అగ్రహారంలోని బోరింగ్ పంప్ సెంటర్ లో ఏర్పాటు చేసిన దేవల మహర్షి మార్కెట్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. మార్కెట్ లో అందుబాటులో ఉన్న పండ్లు పూలు కూరగాయలు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. విజేత స్కూల్ డైరెక్టర్ శ్రీహరి మాట్లాడుతూ తక్కువ ధరలకే తాజా కూరగాయలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో దాసర్ శ్రీనివాసరావు, 28వ డివిజన్ ప్రెసిడెంట్ నారదాస శ్రీను, నాగమల్లేశ్వరరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అందుబాటులో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో లాభాపేక్షతో కాకుండా సర్వీస్తో రైతు బజార్ రేట్లకే ఇక్కడ నాణ్యమైనటువంటి కూరగాయలు దొరికేటువంటి ఒక ఫెసిలిటీని ప్రాంతంలో కలిగించినందుకు శ్రీనివాసరావు నేను అభినందిస్తున్నాను. ఇంకా ఇటువంటి అనేక చోట్ల రావాల్సినటువంటి అవసరం ఉంది. పెరుగుతున్నటువంటి గుంటూరు పట్టణానికి ఇటువంటి సౌకర్యాలు చాలా అవసరం కూడా. ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరుతాం. ఈరోజు శ్రీ కన్నాలక్ష్మీనారాయణ గారు మహర్షి మార్కెట్ సందర్శనానికి వచ్చినందుకు ఏటీ అగ్రహార పుర ప్రజలందరికీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అంతకు ముందుల 6-7 ఇయర్స్ బ్యాక్ మేమందరం బాగా దూరం వెళ్ళవలసి వస్తుందని అంటే చుట్టుకొట్టలో ఆయన చేతుల మీదుగా వితిన్ 1 మంత్లో మాకు కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేశారు. మరి దానికి కూడా అప్పుడు ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇటు ఎవరితోటి కాని పని మా ఏటగ్రహారానికి చుట్టుకుంట్లో మార్కెట్ తీసుకురావటం ఒక శ్రీ కన్నాలక్ష్మీనారాయణ గారికే చెల్లుబాటు అయింది. మరి దాని తర్వాత మరలా జనాభా పెరిగిన తర్వాత అవసరం నిత్య ఈ ఏటగ్రహారం 7వ లైన్లో మేము మహర్షి మార్కెట్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి కూడా ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మార్కెట్ బయట మనకి రైతు బజార్లో ఏ విధంగా అయితే ధరలు నిర్ణయించబడతాయో అదేవిధంగా ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని, అదేవిధంగా అందరూ ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.